మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఈ దేశంలోనే చాలా బుద్ధివంతుల ఒక చీఫ్ మినిస్టర్ లో సార్ గారు కూడా దానికి వస్తారు ఈ దేశంలోనే వాళ్ళు ఏదైనా ఒక ఆలోచన చేస్తారంటే ఖచ్చితంగా దాన్ని కైవసము చేసుకుంటారు దాన్ని పాలిస్తారు కూడా అటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బళ్ళారికి అప్పుడెప్పుడో చెప్తా ఉన్నారు 99 లో బళ్ళారికి వచ్చారని తర్వాత చాలా రోజుల తర్వాత ఈ రోజు మన కమ్మవారి సంఘం తరపున మన దివంగత మన ఎన్టీఆర్ గారు ఈ రోజు ఈ భాగంలోన ఒక స్టాచ్యూని ఇనాగరేషన్ టైం లోన సార్ గారు వచ్చారు మీరందరూ కూడా చాలా అభిమానంతో ఎంత అభిమానం అంటే ఇది ఏదైనా ఒక పబ్లిక్ ఫంక్షన్ అయితే సుమారు నాకు తెలియదు తెలిసినట్లా 4-5 లక్షల జనం చేరేంత పబ్లిక్ ఫంక్షన్ అవుతుందా బాబు గారు వచ్చారంటే అయినా కూడా మీ అందరు ప్రతి ఒక్కళ్ళ మీ అందరూ ఒక అభిమానంతో ఇంతమంది ఒక చిన్న టైంలోనే చేరుకొని బాబు గారిని వెల్కమ్ చేస్తూ ఈరోజు మన దివంగత మన ఎన్టీఆర్ గారి విగ్రహానికి వచ్చి ఈ మన కమ్మవారి సంఘం తరపు నుంచి ఈరోజు ఆవిష్కరించి కమ్మవారి సంఘం నుండి మన ఎక్స్ మినిస్టర్ గారి అబ్బాయి అయినటువంటి మన అనుపన్న మన రామపన్న గారు చాలా మంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కృషి చేసి ఇక్కడ ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యంగా బళ్ళారికి లేదు రానే రావాలని ఒక పట్టుదలతో మన ప్రియతమ నేత మన శ్రీనివాసన్న గారు కాళ్ళ శ్రీనివాసన్న గారు వాళ్ళు కూడా బళ్ళారిలోన చాలా అత్యంతంగా చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తిగా వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మన శ్రీనివాసన్న గారు తిమ్మరాజు గారు మరియు అనేక అంటే చాలా మంది చూడు కన్నడ వచ్చేస్తుంది చాలా మంది కూడా మీరందరూ కూడా కలిసి బాబు గారితో ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణకి చాలా సంతోషంగా ఉంది మీ అందరి సమక్షంలోన ఈరోజు చాలా సంతోషంగా మన ప్రీతమ నేత ఈరోజు మన బాబు గారు వచ్చి ఈ ఒక ఆవిష్కరణ కార్యక్రమంలో వచ్చిన దానికి నేను బళ్ళారి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సార్ గారిని వెల్కమ్ చేస్తూ వాళ్ళకి ముందు కూడా భవిష్యత్తులో మన ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఇంకా పెద్దగా ఎదగాలని కోరుతూ నేను నా మాటలు సెలవు తీసుకుంటున్నాను జై కర్ణాటక జై ఎన్టీఆర్ అందరికి నమస్కారము మీకు అందరికి తెలిసిండదే మా కుటుంబం అంతా నందమూరి ఫ్యాన్సే ఈరోజు అలాంటి పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు మన అబ్బాయి మనం ఏమి దైవ స్వరూపులనే చెప్పుకుంటాము చాలా మంది అలాంటి విగ్రహావిష్కరణకి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన బళ్ళారికి వచ్చేసి ఆ విగ్రహావిష్కరణలో ఆయన పాల్గొని మాకు చాలా సంతోషం సార్ ఎందుకంటే నందమూరి ఫ్యాన్స్ అంటే బొల్లారిలో చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ రోజు కూడా మేము వెళ్ళే ఎమ్మెల్యే అయినా కూడా బాలకృష్ణ గారి సినిమాకి ఫస్ట్ మన సార్ అయినంత చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే భారతదేశానికి ఒక విజనరీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే 2002లోనే ఒక ఐటీ హబ్ హైదరాబాద్ చేయాలని చెప్పేసి ఈరోజు ఆ ఐటీ హబ్ ను హైదరాబాద్ చేశారు అది చేసిన నాయకులు ఇదే భారతదేశంలో ఇద్దరు ఎవరంటే అది కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లో మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలనుకుంటున్నాను మీరు ఇలాగే భారతదేశంలో మా లాంటి యువకులకి అందరికీ మంచి ఒక దిక్సూచి మీరు ఇంకా మాకు మంచి మంచి పనులు మా లాంటి యువకులతో చేయించాలని నా రెండు మాటలు ముగిస్తున్నాను సార్ జై హింద్ జై ఎన్టీఆర్ గౌరవనీయులు